హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే ఈ సర్వే రిపోర్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎస్ తిరుపతిరావు యాదవ్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా వి వెంకటకృష్ణ ప్రసాద్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 12,653 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 280,000 పై మాటే. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం మైలవరం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ వల్ల సీటు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వైసీపీ పార్టీ అభ్యర్థి కొంచెం చూసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇలా రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మీ ముందరుంచే ఆలోచనలో మేమున్నాము. ఎవ్రీ అరగంటకి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అంతేకాదు మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. సో డైరెక్ట్ గా వీడియోని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.